సత్యనారాయణ గారి వీడియో మీరు వినండి. అతనికి ఆ కిందిరా బొప్పన్న అనే అభ్యర్థికి ఫోన్లో మాట్లాడి నేను అచ్చెన్నాయుడు మాట్లాడుతున్నాను, కొంచెం ఆలోచించరా, పోటీ చేయొద్దు, మాకు సహకరించు అని చెప్పి అతను అప్పీల్ చేశాడు. గతంలో కూడా అనేక సందర్భాల్లో అప్పన్న అనే అభ్యర్థి అనేక సార్లు మాకు కూడా చెప్పడం జరిగింది. తనకు అనేక రకాలుగా వేధించినటువంటి సంఘటనలు, బెదిరించినటువంటి సంఘటనలు ఇవన్నీ కూడా. మరి ఇది నిన్న జరిగి మన జరిగిన సంఘటన కూడా అతనికి అచ్చెన్నాయుడు గారు అభ్యర్థించిన తర్వాత నన్ను భయపెడుతున్నారు మరి ఊర్లో వాళ్ళ కుటుంబ సభ్యులంతా అని చెప్పి ఆ శ్రీనివాస్ మరి చెప్పిన తర్వాత తనకు ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కూడా అతనితో కూడా వెళ్ళి నామినేషన్ వేయించడం జరిగింది. దానికి అక్కడ అడ్డుకొని దౌర్జన్యంగా వీళ్ళపైన అటాక్ కూడా చేశారు వాళ్ళంతా. దాడి ఎక్కడ జరిగినా తప్పే అది. మరి మీరేదో ఆపాదించినప్పుడు దాని తల కరెక్ట్ అయినటువంటి ఆధారాలు చూపించాలి. చూపించినప్పుడు ఖచ్చితంగా నిజంగానే మీరు అటు జరిగితే మీరు విమర్శించాలి. ఎక్కడ ఏ దాడి జరిగినా దానికి జగన్మోహన్ రెడ్డి కారణం అని చెప్పినటువంటి హాస్యాస్పదం ఇది. ఆయన ఎన్నికల్లో కొంచెం అతను ఊహించినటువంటి రీతిలో పరిణామాలు వచ్చిన తర్వాత అతను విజ్ఞత కోల్పోతున్నారేమో అనిపిస్తోంది. నేను అదే చెప్తాను, ఇందాక కూడా నేను చెప్పాను, విమర్శ అన్నది ఆహ్వానించడం, ప్రజాస్వామ్యంలో విమర్శ అన్నది ఉండాలి, కాకపోతే విమర్శ అన్నది సద్విమర్శ అయి ఉండాలి. అంతేగాని ఎక్కడ ఏం జరిగినా దానికి జగన్మోహన్ రెడ్డే కారణం, ఆయన వల్లే ఇలా జరుగుతుంది అని అన్నటువంటి భావం తొలగించి అసలు యథార్థ పరిస్థితి ఏంటి, వాస్తవంగా జరుగుతుంది ఏంటి, అది ఒక పెద్ద నాయకుడు. ఆయన కూడా చాలా కాలం ప్రతిపక్ష నాయకుడిగా చేశాడు, ముఖ్యమంత్రిగా చేశాడు, అనుభవం ఉన్న నాయకుడు. అలాగా చౌకబారు మాటలు మాట్లాడి అతని స్థితిని, అతని గౌరవాన్ని అతనే తగ్గించుకునే విధం మంచిది కాదని అనుకుంటున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.